पश्चिम गोदावरी जिला पालकोल्लु एर्पाटैन यूनाइटेड कापु इंटरनेशनल सर्विस क्लब मरो मुंदडुगु वेसिंदि। अनेक मंदि पेदलकु सेवलु चेस्तू आर्थिकंगा आरोग्यपरंगा इब्बंदुलु पडुतुन्न वारिकि चेयूतनिस्तुंदि। ई नेपथ्यंलो क्लब सेवलनु विस्तरिंचे दिशगा अडुगुलु वेस्तू आ चंटलो नूतनंगा एर्पाटु चेसिन सर्विस क्लब सभ्युलतो प्रमाण स्वीकारं चेयिंचारु। दीनिपै मरिंत समाचारान्नि आ चंट नुंचि मा प्रतिनिधि ఏడుకొండలు అందిస్తారు। అభ్యున్నత కొరకు ఎంతో మంది పాటుపడినటువంటి వారిని మనం చూసాము। అయితే ఇటీవల కాపు యువకులంతా కూడా ముందుకొచ్చి ఏదైతే యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ని ఏర్పాటు చేశారు। దీని ద్వారా ఇప్పటికే అనేక మంది కాపులో ఉన్నటువంటి పేదలకు మధ్యతరగతి వారికి అందరికీ కూడా అనేక రకాలుగా సేవలు అందించి వాళ్ళకి తోడ్పాటుని అందించినటువంటి నేపథ్యంలో ఈ రోజు చూస్తే ఇటు ఆచంటలో మరొకసారి ఇంకో క్లబ్ ఏర్పడింది। దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారానికి ఈ ఏదైతే కాపు క్లబ్ కు సంబంధించినటువంటి గవర్నర్ డాక్టర్ సంజయ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు। అయితే మనం వారు వచ్చిన అడిగి తెలుసుకుందాం సార్, చెప్పండి సార్, ఆచంటలో కూడా ఈ క్లబ్ ఏర్పడడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందదాయకంగా ఉంది। మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి। కాకపోతే ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో పెట్టినట్టయితే అందరికీ ఒక సేవాభావంతో అందరూ మెలిగినట్టయితే అందరికీ ఉపయోగపడుతుంది। అటు చిన్నవారికి మధ్యతరగతి వారికి అవసరమైన వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఒక మంచి సంకల్పంతో మేము ప్రారంభించినందుకు ఈ ఆచంట గ్రామంలో ముఖ్యంగా బాగా బలహీన వర్గాలు ఉన్నారని మా యొక్క టీం సభ్యులందరూ చెప్పడంతో మేము చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు వల్ల జరపడం జరుగుతుంది। మరి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం అయినటువంటి కైలాస రథం ఈ రోజు మేము ఇక్కడ లాంచింగ్ చేయబోతున్నాం। మరి ఈ ప్రజలకు ఇలాంటి చాలా ఉపయోగపడాలి, చిన్న చిన్నవి కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో మేము ఈ యొక్క సంస్థ స్థాపించడం జరిగింది। మరి ఈ రోజు ఆచంటలో ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరిగినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది। అలాగే ఆచంట యుకేసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు సార్, చెప్పండి సార్। మరి ఈ రోజున యుకేసి అనే సంస్థ స్థాపించినటువంటి పాలకొల్లు వాస్తవులు ముచ్చల సంజయ్ గారికి కృతజ్ఞతలు। ఈ యొక్క సంస్థ ఇంతటితోటే ఆగకుండా మళ్ళీ మూడు గ్రామాల్లో స్థాపించారు, తెల్లపూడి, వీరవాసరం, ఈ వేళేమ ఆచంట గ్రామంలో ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది। ఈ యొక్క యుకేసి ఒక దుక్కుని కాకుండా ప్రతి మండలానికి ఒక కమిటీలు ఏర్పాటు చేసి సేవాభావంతో పెట్టినటువంటి ఇది అన్ని కులాల వారికి కూడా మేము సేవ చేయడానికి మేము ఎదురుకు వస్తున్నాం, అందరూ కూడా మమ్మల్ని సహకరించి ఎదురికి పంపించాలని సభముగా కోరుతున్నాం సార్। మీరు చెప్పండి, ఏదో ఈ యుకేసి ద్వారా ఒక కాపు కులానికి కాదు మిగిలిన కులాలకు కూడా మేము సేవ చేస్తామంటున్నారు, ఇది ఒక కొత్త అధ్యయనం అనుకోవచ్చా? ఈ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ క్లబ్ స్థాపించిన పోకల రాము గారు అలాగే ముచ్చర్ల సంజయ్ గారు ఒక వాళ్ళ టీం ఒక విధి విధానాలతో ఈ రోజున దీన్ని లాంచ్ చేయడం జరిగింది। వారి యొక్క ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇవాళ ఆచంటలో ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం జరిగింది। ఈ ఫంక్షన్లో వారి ముఖ్య సూచనలు తీసుకుని అలాగే వరల్డ్ లెవెల్లో స్థాపించడం వలన దీనికి అనేక రకాలుగా మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక కాపు కులానికైనా కాకుండా 80% కాపు కులానికి మేము ముందర చేస్తూ 20% మిగతా అన్ని కులాలకి కూడా ఈ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ తరఫున మేము సేవా కార్యక్రమాలు తీసుకెళ్తూ అలాగే మేము ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది। కాబట్టి రేపు మా కమిటీ ఫస్ట్ సమావేశం జరిగాక మా యొక్క సేవా కార్యక్రమాలు ఏంటన్నది మా గవర్నర్ గారి ద్వారా మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ క్లబ్ ఇంకా దినదినాభివృద్ధి జరిగి ఒక బ్లడ్ బ్యాంకు మొన్న చిరంజీవి గారు పుట్టినరోజు రోజున బ్లడ్ బ్యాంకు ఓపెన్ చేయడం కూడా జరిగింది। అలాగే వివిధ రకాలుగా విద్య, వైద్య, ఆరోగ్య రంగంగా కూడా అలాగే జాబ్ పరంగా కూడా ఎవరికి ఏది వచ్చినా సరే ఈ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున ఎప్పుడూ కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని అలాగే ఈ ఆచంట గ్రామం వచ్చిన వెంటనే ఈ ఆచంట గ్రామంకు ముందుగా గుర్తింపునిచ్చి సంజయ్ గారు మమ్మల్ని స్టేట్ కమిటీలో కూడా తీసుకోవడం జరిగింది। వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఇక్కడ ఎదిగిన ప్రతి క్లబ్ మెంబర్స్ కూడా స్టేట్ కమిటీలోనే కాకుండా వరల్డ్ లెవెల్లో సేవా కార్యక్రమాలు చేసి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను సార్। మీరు చెప్పండి సార్,
ఈరోజు పాలకొల్లులో ప్రప్రథమంగా ఈ క్లబ్లు స్టార్ట్ చేసి సెకండ్ క్లబ్ వీరవాసరం థర్డ్ క్లబ్ ఆచంట స్థాపించి ఈ క్లబ్స్ ద్వారాగా మరిన్ని సేవలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సంకల్పించి ఈ క్లబ్లు స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుచున్నాం ఇది మొత్తం చూస్తే ఆసంటలో ఈ రోజు ఏదైతే యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ డాక్టర్ సంజయ్ గారు అయితే ఈ కార్యక్రమానికి అనేక కాప్ సోదరులతో పాటు మిగిలిన నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో వారందరినీ కూడా అభినందించినటువంటి పరిస్థితి ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్ ఏడుకొండలు ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా నుండి